నగర్ ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నాయకులు అరెస్ట్. మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, రాపత్రి త్రివేణి వరప్రసాద్, కన్నా బళ్ళ శ్రీను, గంట్ల వెంకటారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్కి తరలింపు, అనంతరం ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలింపు జరిగింది. వీరేమో ఐడెంటిఫై కాలేదు, వీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. అందులో ఒక ఆమె శ్వాస జబ్బు వచ్చింది, ఒక చిన్న అబ్బాయి గుండె జబ్బు వచ్చింది. వాళ్ళ పరామర్శ చేసి తిరిగి వచ్చేస్తున్నాం. ఇందులోకి ఇద్దరు సీఏలు వచ్చారు, చెప్పారు, రిక్వెస్ట్ చేశారు, సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు ఆపేయండి సార్ అని. ఓకే, బేస్ ఆన్ ది సీఏ గారి మాట ప్రకారంగా అలా పోలీస్ చెప్పిన వెనక్కి వచ్చాం. ఈ బిఆర్ రోడ్ ఎక్కి కారెక్కేస్తున్నాం. ఈ లోపల ఎందుకు అనవసరంగా మా తనవరం ఆయన వచ్చారు, ఆఫీసర్ రెడ్డి గారు ఆయన పైన ఏసీపీఎస్ సీఓ తెలదు. సందర్భం లేకుండా అరెస్ట్ చేశారు మమ్మల్ని. సందర్భం లేదు, వెళ్ళింది పరామర్శ, ధర్నా కాదు, ఉద్యమం కాదు, మీటింగ్ కాదు, పరామర్శ అయిపోయింది కూడా. తిరిగి వస్తున్నాం, తిరిగి వచ్చిన వాళ్ళు పోతుంటే ప్రాబ్లం ఏంది అంటారు, ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఉండాలి కదా, వాళ్ళు మీ ఏదో ప్రజలు రెచ్చగొట్టేందుకో, ఉద్యమాలు చేయడేందుకో, ధర్నాలు చేయడంకో వెళ్తే అర్థం ఉంది. ఒక ఆమెకి బాగులేదని పరామర్శకి వెళ్తే కనీసం ఆవిడని రేపైనా ఐడెంటిఫై చేస్తారు, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చని. ఇంకొక ఆమె అపోలో జాయిన్ అయింది, ఒక అమ్మాయి, దేవి ఏదో అమ్మాయి పేరు, గౌరీ బొబ్బులి గౌరీ అమ్మాయి అపోలో జాయిన్ అయింది, కానీ లిస్ట్లో ఇంక్లూడ్ కాలేదు. 5 రోజులు ఉంది హాస్పిటల్లో, అది కూడా చెప్పిదామని, అమ్మ నువ్వు 5 డేస్ ఉన్నావు, నీకు ఈ ప్యాకేజ్ వస్తుందేమో, నువ్వు వెళ్ళి జోనల్ కంపెనీకి కలమని చెప్పడానికి వెళ్ళాం. మేము వెళ్ళింది ఓన్లీ అవేర్నెస్ కోసం, ఆరోగ్యం తెలుసుకోవడం కోసం. ఉద్యమాలు అయితే 10 గంటలకు చేస్తాం, సాయంకాలం 5 గంటలకి ఉద్యమాలు అయితే మాకు అంటే అనవసరంగా ఎందుకో మరి కావాలని అరెస్ట్ చేయడం ఉద్రేక పరిస్థితి పోతామని కల్పిస్తుంది ప్రభుత్వం, మేం కాదు. మీరు అదిగొట్టలే, ఉపన్యాసం ఏం చేయలేదు, ఏం న్యాయం చేయమంటున్నావు, మంచి ఆరోగ్యం ఇవ్వమంటున్నావు, భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడమంటున్నావు. మీరేం చెప్పింది, ఎస్సీఆర్టీ ఏం చెప్పింది, 5 కిలోమీటర్ వరకు ఎఫెక్ట్ ఉందని చెప్పారు, 5 కిలోమీటర్ వరకు వ్యవసాయ పంటలు పండించొద్దు అన్నారు. కాదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చెప్పాను, ప్రజాస్వామ్యంలో మీ అందరికీ తెలుసు, కష్టం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మాకు ఒక హక్కు ఉంది వాళ్ళ పలకరించడానికి. కొన్ని ఇష్యూ జరిగిన వెంటనే మేము వెళ్తామంటే వెళ్ళడం లేదు, మంత్రులు అందరూ వచ్చినప్పుడు. కారణం ఏంటి, ఏదైనా గొడవ పెడతారేమో, ప్రజల్ని రెచ్చగొడతామేమో భయం ఉంది. ఓకే, అందుకని మానేశాం. ఆ రోజు కూడా మేమందరం గేటు దగ్గర మంత్రుల బృందం సుమారు 100 కార్లు వేసుకొని కొన్ని 100 మంది వెళ్ళారు లోపలికి. వాళ్ళకి కరోనా కానీ 144 కానీ వాళ్ళకి ఎప్పలేవదండి. ఇవాళ ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారంటే 144 ఉంది, మీరు ఎలా తిరుగుతారని అడుగుతున్నారు. మేము వెళ్ళింది కూడా 10 మంది మ్యాక్సిమం, అక్కడ ఎవరైతే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు ఉన్నారో, లోకల్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళు తీసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో, ఏంటమ్మా ఇబ్బందిని అవడానికి వెళ్తే తప్ప. మరి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఇన్సిడెంట్? 7వ తారీఖున జరిగింది. ఈవేళ డేట్ ఎంత? 14వ తారీఖు, వారం రోజులు అయింది. మేము వెళ్ళగానే 2 ఇళ్ళు వాళ్ళు ఏమన్నారు చెప్పండి, ఏమంటే మీకు ఈవేళ కాపాడమని అడిగారు మమ్మల్ని. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వెళ్తే పలకరించాలి కదా, అది ఏంటమ్మా కష్టమా సుఖమా, ఇది మా బాధ్యత. మరి మమ్మల్ని గొంతు నొక్కేసి ప్రజల్ని ఎవరిని మాట్లాడకుండా గొంతు నొక్కేస్తే మరి ఎలా ఎవరు చెప్పుకుంటాం మనం, న్యాయం ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. మీకు కోరేది ఒకటే, పోనీ మీరేం న్యాయం చేస్తున్నారా అంటే అందరికీ న్యాయం చేయట్లేదు. మీరు పక్షపాతం చూపిస్తారు, ఆర్ఆర్పురం కానీ, ఆర్ఆర్ వెంకటాపురం కానీ, మిగతా అప్ టు వేపకొండ దాకా కూడా, మొత్తం పురుషోత్తపురం దాకా కూడా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ఈ విలేజ్లన్నీ కూడా. మేము అది కోరాం, కనీసం ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా పలకరించారా లేదని ఇప్పుడే చెప్పారు పెద్దలు. కొంతమందిని ఐడెంటిఫై చేయలేదు ప్రభుత్వం, అసలు ఎక్కడున్నారో, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియట్లేదు వాళ్ళకి. మీకు కోరేది ఒకటే, మీ ద్వారా కూడా ప్రజలకి ఈవేళ అన్ని సదుపాయాలు మీరు చెయ్యాలి, బాధ్యత అది. కానీ జరిగాయా లేదని వెరిఫై చేసుకునే హక్కు, పలకరించే హక్కు మాకు ఉంది. సో మేము ఒకటే కోరుతున్నాం, మీరు ప్రజాస్వామ్యం యొక్క గొంతు లొక్కలేరు, ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఎన్ని రోజులు మమ్మల్ని ఆపేస్తారండి అక్కడ, అదేమన్నా వేరే కంట్రీయా, మనం ఏమైనా ధర్నా చేసాం ఆయన చెప్పినట్టు. సో దయచేసి ప్రభుత్వం మరి కళ్ళు తెరవాలి. మరి పోలీసు వారిని నేను ఒకటే కోరుతున్నా, మేమేమో తప్పు చేస్తే మీరు అంటే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది కదా, మీరు బాడీ గార్డు పెట్టుకొని బందోబస్తు పెట్టుకొని మా వెనకాల తిరగండి. మేము వాళ్ళకి ఏమైనా వేమో ధర్నా చేయమని చెప్తున్నావా, లేకపోతే ఏమైనా రేపు రండి మీటింగ్ పెడుతున్నామని చెప్తున్నావా? మేము కష్టం సుఖం అడగడానికి వచ్చాం, మీరు తిరగచ్చు. ఇప్పుడు మీకు మెట్రో సిటీస్లో ధర్నా చేసినా, లేకపోతే బందోబస్తు చేసినా, బందోబస్తు వెనకాల
పోలీసులు ఉంటారు, మేమేం తప్పు చేస్తా? ఎస్కార్ట్ పెడతారు, మేము దూరంగా అమలు చేస్తున్నామా లేదా ఇవన్నీ అమలు చేసుకోవచ్చు కదా. లేదు మీరు చెప్పారు మేము వెళ్ళిపోతామని చెప్పాము, మరి ఎందుకంటే